హాయ్ హలో ఫ్రెండ్స్, శ్రీస్ ఎలైట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఫుల్లీ లోడెడ్ వెజిటబుల్స్ తోటి నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ మీకు పిక్స్ పెట్టాను. కొన్ని పిక్స్ పెట్టినవి మాత్రం లిస్ట్ అవుట్ చేశాను, దాన్ని చూసి మీరు ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. ఇక్కడ చూపించిన వెజిటబుల్సే వేయాలని లేదు, మీకు నచ్చిన వెజిటబుల్స్ని వేసుకొని చేసుకోవచ్చు. 2 టమాటాలు 2 రెడ్ చిల్లీస్ వేసి చక్కగా ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకోండి. ఈ పేస్ట్ వేయటం వల్ల నూడిల్స్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ప్యాన్లో వాము కొంచెం, జీలకర్ర కొంచెం వేసుకుందాం. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెజిటబుల్స్ యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత రెడ్ క్యాప్సికమ్ వేసుకుందాం, బీన్స్ కూడా వేసుకుందాం. అన్నీ బాగా కలుపుకొని వెజిటబుల్స్ కుక్ అవ్వడం కోసమని 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుందాం. తర్వాత లిడ్ పెట్టి వెజిటబుల్స్ని 1-2 మినిట్స్ కుక్ చేసుకుందాం. మష్రూమ్స్ వేసుకుందాం. మష్రూమ్స్ ఫాస్ట్గా మగ్గిపోతాయి కదా, అందుకని కొంత వెజిటబుల్స్ ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు టమాటా పీసెస్ కూడా వేసుకుందాం. అన్నీ బాగా కలుపుకుని లిడ్ పెట్టి కొంచెం మగ్గనిద్దాం. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత బ్రోకలీ పీసెస్ కూడా వేసుకుందాం. తర్వాత రెడ్ చాట్ ఉంది కదా, లీవ్స్ది, అది కట్ చేసుకుని అవి కూడా వేసుకుందాం. ఇది కంపల్సరీ కాదు, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. దీంట్లో ఏ వెజిటబుల్స్ కూడా కంపల్సరీ కాదు, మీకు నచ్చిన వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం. టమాటో ఎండుమిర్చి వేసి చేసిన పేస్ట్ని ఇప్పుడు ఇక్కడ 2 స్పూన్స్ తీసుకుందాం. అన్నీ బాగా కలుపుకుని ఫ్లేవర్ అంతా కలిసే వరకు లిడ్ పెట్టి కుక్ చేసుకుందాం. దీనిలో గ్రీన్ పీస్ కూడా వేసుకుందాం. లిడ్ పెట్టి ఈ వెజిటబుల్స్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు సోయా సాస్ కూడా వేసుకుందాం. అన్నీ బాగా కలుపుకుని ఇది కుక్ అయ్యేలోపు పక్క స్టవ్ మీద వాటర్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేసుకుందాం. బాయిల్ అయిన వాటర్లో నూడిల్స్ వేసుకుందాం. కొంచెం ఉడికిన తర్వాత స్పూను ఫోర్క్ యూజ్ చేసి వాటిని సెపరేట్ చేసుకుందాం. నూడిల్ని చేతితో పట్టుకున్నప్పుడు కొంచెం సాఫ్ట్గా వస్తే ఉడికినట్టు. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకున్న నూడిల్స్ని ఆల్రెడీ కుక్ అయిన వెజిటబుల్స్లో వేసి అన్నీ చక్కగా వెజిటబుల్స్ ఫ్లేవర్ కూడా నూడిల్స్కి పట్టేట్టుగా కలుపుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ టైంలో కొంచెం మసాలా కూడా వేసుకుందాం. తర్వాత ఫ్రెష్ హెర్బ్స్ ఉన్నాయి కదా, వాటిని కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకుని అన్నీ బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకుందాం. అంతే, ఎంతో కలర్ఫుల్గా ఎమ్మీ ఎమ్మీగా ఉండే నూడిల్స్ రెడీ అయిపోయినాయి. ఇది చాలా హెల్దీ కూడాను. దీంట్లో చూసారా ఎన్ని వెజిటబుల్స్ ఉన్నాయో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.